అందులకు పెరుమాళ్ల ఉమామహేశ్వరరావు చేస్తున్న సేవల అభినందనీయమని కొవ్వూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ద్విసభ్య కమిటీ సభ్యులు కంటమని రామకృష్ణ అన్నారు. దీపావళి పండుగను పురస్కరించుకుని కొవ్వూరు పట్టణంలోని శ్రీ విజయలక్ష్మి ఇంజనీరింగ్ వర్క్స్ అధినేత పెరుమాళ్ల ఉమామహేశ్వరరావు దుమ్మేరు గ్రామంలోని ఆదరణ ఆందల ఆశ్రమం ఆందలకు తెలుగుదేశం నాయకులు కంటమని రామకృష్ణ చేతుల మీదుగా స్వీట్లు దుప్పట్లు భోజనాలను వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం ఆందలతో కలిసి దీపావళి బాణాసంచాను కాల్చారు. ఈ సందర్భంగా కంటమణి రామకృష్ణ మాట్లాడుతూ అంధత్వంలో బాధపడుతూ జీవనాన్ని సాగిస్తున్న ఆందులకు అండగా ఉండి వారికి సహాయ సహకారాలు అందించడం అభినందనీయమన్నారు. పేరుమాళ్ల ఉమామహేశ్వరరావు సేవాభావం కలిగిన వ్యక్తి అని సమాజంలో అవసరతలను గుర్తించి సహాయం చేయడంతో పాటు 19 సంవత్సరాల నుండి దొమ్మేరు ఆదరణ ఆందుల ఆశ్రమంలోని ఆందులతో దీపావళి పండుగను జరుపుకోవడం సంతోషదాయకమన్నారు. పెరుమాళ్ల ఉమామహేశ్వరరావు ఇలాంటి సేవా కార్యక్రమాల్లో మరెన్నో నిర్వహించాలని కోరారి. కార్యక్రమంలో ఆదరణ ఆందుల ఆశ్రమం దొమ్మేరు సభ్యులు విజయలక్ష్మి ఇంజనీరింగ్ వర్క్ సభ్యులు పాల్గొన్నారు. గ్రామానికి చెందిన పెరుమాళ్ల ఉమామహేశ్వరరావు గారు ఈ రోజున ఆదరణ ఆందుల ఆశ్రమం దొమ్మేరు వారికి బావడో మనరాలు వాళ్ళ పేరు మీద ఈ రోజున వీళ్ళందరికీ కూడా కన్ను లేని వారికి అలాగే మోగ వారికి అందరికీ కూడా ఈ రోజున ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా చేస్తున్నారు. ఈ సంవత్సరం కూడా ఈ విధమైన కార్యక్రమం చేయడం ఆయన ప్రత్యేకంగా అందరం కూడా అభినందిస్తున్నాం. ఇదే కార్యక్రమం కాకుండా ఈ రోజున తిన ఉమామహేశ్వర నగరంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు ఏమైనా ఉండి పేదలకు ఏమైనా ఉండి అనేక రకమైన కార్యక్రమాలు చేపడతాం. అదే విధంగా ఈ రోజున అంతకుముందు అయితే వినాయక చవితి అలాగే పుష్కరాల్లో అన్నదానం అలాగే మిగతా దాంట్లో కూడా అనేక కార్యక్రమాలు చేసి అందరికీ కూడా కొవ్వూరు పట్టణ ప్రజలందరూ చెదురు ఆదరుగా ఉంటున్నారు. వాళ్ళకి మా తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు ఉమామహేశ్వరరావు గారి తరఫున తెలియజేసుకుంటున్నాం.